అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృషిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీకు ఒక శుభవార్త అందుతుంది. మరియు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఇష్టపడుతున్నారు. మీ సంబంధాలు మాత్రం బలంగా మారడానికి మీరు ఈ రోజు మాత్రం తప్పకుండా మెళ్ళో హనుమాన్ రక్ష యంత్రం ధరించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచరదు, నరదృష్టి కూడా తగలకుండా ఉంటుంది. మరియు ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు అన్నదానం చేయాలి. అన్నదానం చేసిన తర్వాత కనకదుర్గ మాత ఆలయంలో అన్నదానం చేసిన తర్వాత మాత్రమే మీరు కొత్త పని ప్రారంభించాలి. ఇలా చేసినట్లయితే గనక మీరు సఫలీకృతం అవుతారు, ఆటంకాలు తొలగించబడతాయి, చక్కని లాభం కూడా మీరు పొందగలుగుతారు. మనసులో ఉన్నటువంటి ఆవేదనలు కూడా తొలగడం సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రజలతోటి అనవసరమైనటువంటి విషయాల్లో చిక్కుకోకుండా ఉండాలి. ఎక్కడి నుండైనా సరే ఒక శుభవార్త అనేది అందుతుంది. స్నేహితుల సలహాలతోటి సహాయంతో ఎక్కువగా పనులు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అదృష్టం సహకారాలు అందిస్తుంది. ఈ రోజు మాత్రం ఈ రాశి వారికి మాత్రం డబ్బు మెరుగ్గా ఉంటుంది. మరి ఇష్ట దేవత యొక్క అనుగ్రహం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామి నుండి సహకారాలు కూడా అందుకోగలుగుతారు. బంగారం కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. కోర్టు కేసుల్లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరిగిపోతుంది. జాగ్రత్తగా అన్ని విషయాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. వృధా చేసిన చర్చలను నివారించాలి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు, వేగంగా పనులు చేస్తారు. ఈ రాశి వారు కృషి యొక్క ఫలం సాధించడం సాధ్యమవుతుంది. మరియు ఈ రోజు అన్ని రంగాల్లో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గౌరవం మరింత పెరిగిపోతుంది. మరియు ప్రజల యొక్క సహసహకారాలు కూడా అందుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి యొక్క సంక్షోభం నుండి కూడా బయటకు రాగలుగుతారు. మారక ద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగించే వారికి దూరంగా ఉండాలి. నెగిటివిటీ దరిచేరకుండా చూసుకోవాలి. ఈ రోజు మాత్రం పాజిటివిటీగా ఆలోచించాలి. పరీక్షల్లో మాత్రం విజయం సాధించడం సాధ్యమవుతుంది. మరియు ఈ రోజు విద్యారంగంలో కూడా విజయం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులన్నీ కూడా తొలగించబడిపోతాయి. ఈ రోజు దుర్గామాత ఆలయంలో గనక నెయ్యి దీపం వెలిగించి మరి 9 మంది అమ్మాయిలకు పండ్లను మరియు ఎక్కువగా కొబ్బరి ఇలాంటివి దానం చేసినట్లయితే, మైదా పిండి ఇవి దానం చేసినట్లయితే గనక ఈరోజు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అయిపోయి అన్ని శుభాలు అనేవి కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా మెరుగుదల రావడం అనేది సంభవం అవుతుంది. అనారోగ్య స్థితి నుండి బయటపడగలుగుతారు. ప్రజలతో అనవసరమైనటువంటి విషయాలలో చర్చించకండి. ఈరోజు మీరు మాత్రము మౌనంగా ఉంటేనే మంచిది. ప్రజల విషయాల్లో మాత్రం మాట్లాడకూడదు. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది పెరిగిపోతుంది. దానికి కారణము ఇదొకరి మీద ఒకరికి నమ్మకం అనేది పెరగడం సాధ్యమవుతుంది, పెరగడం అనేది ప్రారంభమవుతుంది. ఇక పిల్లల గురించి, సంతానం గురించి ఉన్నటువంటి మరి ఆవేదన అనేది దూరం అవ్వడానికి కూడా వారి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక లక్కీ సంఖ్య 12 మరియు లక్కీ కలర్ అయితే బఠానీ ఆకుపచ్చ. పరిహారంలో మరి ఈరోజు రాశివారు మాత్రము శివపార్వతులను పూజించాల్సి ఉంటుంది. మరియు పార్వతి మాత్రం ఈరోజు కనుక తెలుపు రంగు పూలతోటి లేదా ఎరుపు రంగు పూలతోటి కనుక పూజించినట్లయితే, పుష్పార్చన చేసినట్లయితే కనుక చాలా బాగా శుభప్రదంగా అయితే ఉంటుంది. మరియు శివయ్యకు తెలుపు చందనం సమర్పించాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.